హాయ్ గైస్, తెలుగు పాయింట్కి స్వాగతం. గత కొంతకాలంగా మేము పెట్టిన వీడియోస్కి సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అన్ని నిచేస్, అన్ని కేటగిరీస్ మెల్లగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనేది మా యొక్క చిన్న ఎక్స్పెరిమెంట్ ఈ ఛానల్ ద్వారా చేయబోతున్నాం, ఎంటర్టైన్మెంట్ నుండి ఎడ్యుకేషన్ వరకు. సో కొంచెం కొంచెంగా మీ సపోర్ట్ మాకు దక్కుతుందని కోరుకుంటున్నాను. మనలో చాలామందికి ట్రైనింగ్ వీల్స్ లేకుండా సైకిల్ తొక్కడం అనేది మొదటి ఫిజికల్ యాక్టివిటీ. ఇది అందరికీ గుర్తుండే ఉంటుంది. బైసికల్ సీట్కి ఉన్న సెక్యూర్డ్ ప్రొటెక్టివ్ హ్యాండ్ రిలీజ్ అవుతుంది, అండ్ దెన్ జూమ్. తొక్కుకుంటూ మనకి ఎంతో ఇష్టమైన ఫ్రీడమ్ని మొదటిసారి ఆస్వాదిస్తాం. సో మనకి ఫ్రీడమ్ని పరిచయం చేసిన సైకిల్కి ఒక రోజు కూడా ఉంది, వరల్డ్ బైసికల్ డే అని. అది కూడా ఈరోజు. సో దాని హిస్టరీని, దాని ప్రాముఖ్యతని తెలుసుకుందాం. కొత్త సైకిల్ తీసుకొని అది నేర్చుకుంటూ రైడ్ చేయడం అనేది మనందరికీ అదొక ఈవెంట్ లాంటిది. సైకిల్ మీద నుండి పడినా, గాయాలైనా గుర్తుండిపోయే మెమరీ అవుతుంది. బైసైక్లింగ్ చాలా హెల్దీ యాక్టివిటీ. ఇంత బిజీ ప్రపంచంలో బైసైక్లింగ్ మనకి ఒక మంచి ఎక్సర్సైజ్. ఫ్యూయల్ కన్సంప్షన్ని కట్ చేస్తుంది, పొల్యూషన్ని తగ్గిస్తుంది, కొవ్వుని కరిగిస్తుంది, బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ని హెల్దీగా ఉంచుతుంది. బైసైక్లింగ్ చేసేటప్పుడు రిలీజ్ అయ్యే ఎండార్ఫిన్స్ మనకి చాలా కాన్ఫిడెన్స్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. అదే పనిగా సింపుల్ అండ్ సస్టైనబుల్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ని ప్రొవైడ్ చేస్తూ మనకు ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ని ఇస్తుంది. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ బైసికల్ డేని కొన్ని కారణాల వల్ల స్థాపించారు. వినడానికి సింపుల్గా ఉన్న బైసికల్కి సొసైటీ మీద చాలా ఇంపాక్ట్ ఉంది. పూరెస్ట్ పీపుల్కి కూడా బైసికల్ ద్వారా బేసిక్ ట్రాన్స్పోర్ట్కి యాక్సెస్ ఉంటుంది. యుఎస్ ప్రొఫెసర్ అయిన లెజెగ్ సిబిల్స్కి తన సోషియాలజీ క్లాస్తో కలిసి ఒక గ్రాస్ రూట్స్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే బైసికల్స్కి ఒక సెపరేట్ డే అలకేట్ చేసి సెలబ్రేట్ చేయాలని ఒక యుఎన్ రెజల్యూషన్ని ప్రమోట్ చేయడానికి 2015లో సిబిల్స్కి ఈ ప్రాజెక్ట్కి తనను తాను అంకితం చేసుకున్నారు. ఎన్నో బైసికల్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ, వాటి డెవలప్మెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఆయన ప్రాజెక్ట్ ఒక మ్యాసివ్ మూమెంట్గా మార్పు చెందింది. క్రమంగా బైసికల్ కంటూ ఒక ఇంటర్నేషనల్ డే వచ్చింది. 12 April 2018 యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఉన్న 193 మెంబర్ స్టేట్స్ అందరూ యునానిమస్గా జూన్ 3 వరల్డ్ బైసికల్ డేగా యాక్సెప్ట్ చేశారు. ఈ రిజల్యూషన్ తర్క్మెనిస్తాన్ సపోర్ట్ చేయగా 56 కంట్రీస్ కోస్పాన్సర్ చేశారు. ఐసక్ ఫెల్డ్ ఒక లోగన్ డిజైన్ చేశారు. యానిమేషన్ని ప్రొఫెసర్ జానీ స్వాన్సన్ క్రియేట్ చేశారు. ఇక్కడ మెసేజ్ ఏంటంటే, ఒక చిన్న మెషిన్ హ్యుమానిటీని ఎలా సేవ్ చేసింది అని, రకరకాలైన జనాల మధ్య గ్యాప్ ఎలా ఫిల్ చేసింది అని మనం నేర్చుకోవాలి. ఇప్పుడున్న బ్లూ అండ్ వైట్ లోగోని ఈ ఇద్దరు డిజైనర్సే క్రియేట్ చేశారు. అది వరల్డ్ బైసికల్ డే యొక్క ప్రాముఖ్యత. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకా అద్భుతమైన కంటెంట్ మీకు మా ఛానల్లో దొరుకుతుంది. పిచ్ మీటింగ్స్, మూవీ రివ్యూస్, మూవీ ఎక్స్ప్లెనేషన్స్, టీవీ సిరీస్ ఎక్స్ప్లెనేషన్స్, సెక్స్ ఎడ్యుకేషన్, స్టాక్ మార్కెట్ స్ట్రాటజీస్, ట్యూటోరియల్స్ అన్నిటినీ ఈ ఛానల్లో మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో మీ రిక్వైర్మెంట్ ఏంటో కింద మా కామెంట్స్లో తెలియజేస్తే మేము ఆ వీడియోని కానీ ఆ కేటగిరీని కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం. సో డూ చెక్అవుట్ అవర్ ఛానల్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.